మీకు మొబైల్ కెమెరాతో షార్ట్ ఫిల్మ్ తీసే సత్తా ఉందా, ఏంటి పోయి అంత మాట అన్నావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో గైస్ సారీ ఏమనుకోకండి, ఈ వీడియోలో మెయిన్ రీజన్ వచ్చేసరికి మీ దగ్గర మొబైల్ ఉంది, కంటెంట్ ఉంది, బట్ నాకు ఎడిటింగ్ రాదు, యాక్టింగ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అయితే ఏంటి అయ్యా నేర్చుకుని చేయి, ఎవరొద్దన్నారు, నీ దగ్గర మొబైల్ ఉందా చాలు సరిపోద్ది, నీ దగ్గర యాక్టింగ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదా, నువ్వు ఉన్నావుగా సరిపోతావు. ఇంకొకటి, నాకు ఎడిటింగ్ రాదు భయ్యా అంటే నేర్చుకుంటే అయిపోయి, నీ దగ్గర మొబైల్ ఉందా, కైనమాస్టర్ యాప్ ఉందా చాలు, లేదు భయ్యా మంచి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు ఇవ్వాలి అనుకుంటే మాత్రం ల్యాప్టాప్ కొనుక్కో, ఎడిటింగ్ సంబంధించి నేర్చుకో చాలు, నువ్వు ఒక్కడే చాలు. నేను కూడా అప్పట్లో అలానే అనుకునేవాడిని, నేను కూడా షార్ట్ ఫిల్మ్ తీయాలి, నా దగ్గర మొబైలే ఉంది, యాక్టింగ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఎడిటింగ్కి నా దగ్గర ఏం సోర్స్ లేదు, నాకు ఎడిటింగ్ రాదు అనుకున్న టైంలో ఇంట్రెస్ట్ పెట్టా, నాకు కెమెరా లేదు, యాక్టర్స్ లేరు అని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసా, ఎడిటింగ్ నేర్చుకున్నా భయ్యా. ఫస్ట్ ఎడిటింగ్ కైన్ మాస్టర్ ఎడిటింగ్ నేర్చుకున్నా, ఆ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో, ఇలా నేను ఎడిటింగ్ సంబంధించి మొత్తం నేర్చుకున్నాను. కానీ దగ్గర ల్యాప్టాప్ ఉంది కానీ ఎడిటింగ్ గురించి తెలుసు, కానీ మొబైల్ కెమెరా ఉంది అంతే, మొబైల్ కెమెరా, ఇంకా యాక్టింగ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పి హ్యాండ్ ఇచ్చేవాళ్ళనమాట, నా ఫ్రెండ్ రోహిత్ తప్ప, వాడొక్కడే నాకు హెల్ప్ చేసేవాడు అప్పుడప్పుడు వచ్చి. సో గైస్ ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఆలోచన ఉండేది. అప్పుడు ఏం చేశానంటే, నా దగ్గర మొబైల్ ఉంది, మొబైల్ కెమెరా చాలు, ఇంకా ఎడిటింగ్ గురించి మొత్తం తెలుసు, ఆ జాలు యాక్టర్ అంటారా నేనే, ఇంకా నేనే ఫిక్స్ అయిపోయినా, ఒక స్క్రిప్ట్ అనుకున్నా, దాని ప్రకారం ఒక 2 అవర్స్లో షార్ట్ ఫిల్మ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. అంటే షూటింగ్ కంప్లీట్ చేశాను, ఆ తర్వాత ఎడిటింగే నాకు 1 డే పట్టింది, నా దగ్గర ఉన్న ల్యాప్టాప్తో ఆ మాత్రం అవుట్పుట్ అయితే తీసుకురాగలిగాను. సో గైస్ ఆ వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, అసలు అందులో నేను ఎలా తీయగలిగాను, నేను ఎలా ఎడిటింగ్ చేయగలిగాను అవన్నీ మీకు ఈ షార్ట్ ఫిల్మ్ శాంపుల్ చూసాకైతే ఎండింగ్లో అయితే చెప్తాను. సో గైస్ ఆ శాంపుల్ అయితే చూసేయండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. Thank you.
the doorways open up and see. What kind of lifeline will be waiting there for me? I need to bury all these fears and let them fade away. I'm not scared, I'm prepared to find myself again. I wanna fly over mountains, I wanna reach the air. I rise up from the ashes, and I wanna burn again. I'll find my way through the bitterness I'm feeling. I won't rest, I won't give. Guys, chusaru kada meelu entha mandiki ee chinna short film nachindi kinda comment section lo తెలియజేయండి. మీరు అనుకోవచ్చు ఏంది భయ క్వాలిటీ బాగాలేదు, కొన్ని కామెంట్లు అయితే వస్తాయి. ఇప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తున్నా. నేను ఆ షార్ట్ ఫిల్మ్ తీసి దగ్గర 3 ఇయర్స్ అయితే అవుతుంది గాయస్. నేను అప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నా. బెంగళూరులో వర్క్ చేస్తూ వీక్ ఆఫ్ రోజు అయితే ఈ చిన్న స్క్రిప్ట్ అనుకునేసి ఆ షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేశాను. 2 అవర్స్లో షూట్ కంప్లీట్ చేసుకున్నా. 1 డే అయితే ఎడిటింగ్ అయితే పట్టింది. అప్లోడ్ చేస్తే అప్పట్లో నా ఛానల్కి రీచ్ లేక ఏదో 2-3K వ్యూస్ అయితే వచ్చినాయి. సో అప్పటికి నేను కొద్దిగా సాటిస్ఫై అయ్యాను అనమాట. నేను తీసిన షార్ట్ ఫిల్మ్లో సాటిస్ఫై అయింది. అదొక్క షార్ట్ ఫిల్మ్కే, ఇంకా దేనికి అంత సాటిస్ఫాక్షన్ నాకు లేదు. సో కెమెరా ఏం ఉపయోగించవయ్యా అంటే, కెమెరా కోసం నేను నా దగ్గర అప్పుడు ఓపో F3+ ఉండేదన్నమాట. బ్యాక్ కెమెరా అంత క్వాలిటీ ఉండేది కాదు, ఫ్రంట్ కెమెరా ఓకే పర్ఫెక్ట్ 1080p 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తుంది అనమాట. నేను ఓపో F3+ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని అయితే షార్ట్ ఫిల్మ్ తీశాను భయ్య. మొత్తం కొన్ని షార్ట్స్ అయితే బ్యాక్ కెమెరా అయితే తీశాను. ఇంకా కెమెరామ్యాన్ ఎవరు భయ్య అంటే అది నేనే భయ్య. ఇంకా ఊరి హెల్ప్ తీసుకోలేదు. ఒక బాటిల్ అయితే తీసుకున్నా, వాటర్ పోసే దాంట్లో ఇలా నిలబెట్టా, ఫోన్ దానికి కానిచ్చా, ఇంకా అంత ఫ్రేమ్ సెట్ చేసుకొని ఇంకా యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. టేక్లు ఏం తీసుకోలేదు, అలా వచ్చేసింది. యాక్టింగ్ మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియట్లేదు. ఒకవేళ నా యాక్టింగ్ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు ఆ షార్ట్ ఫిల్మ్ మీకు ఏ షార్ట్స్ నచ్చాయో టైంతో సహా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. అది గాయస్, నేను ఓపో F3+ మొబైల్ అయితే వాడాను అనమాట. ఇంకా భయ్య ఎడిటింగ్ నేను చేసావంటే మాత్రం VFX సంబంధించి మొత్తం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే చేశాను. ఇంకా ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, ఇంకా నార్మల్ సీక్వెన్స్ ఎడిటింగ్ అయితే మొత్తం ప్రీమియర్ ప్రో అయితే చేశాను అనమాట. సో మీలో ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఈజీగా ఇలాంటి బొచ్చుడు తీయచ్చు, నాకన్నా మంచి అవుట్పుట్ తీసుకొస్తారు. సో గాయస్ ఇదన్నమాట వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా నుంచి ఏదైనా కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతుందని మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.